వెల్కమ్ టు JNI Today న్యూస్. కందుకూరులో నారా చంద్రబాబు నాయుడు సభలో మృతి చెందిన వారికి భీమవరం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు సంతాప సమావేశం నిర్వహించి మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామ లక్ష్మి మాట్లాడుతూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో 8 మంది మరణించడం దురదృష్టకరమని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ నాయకులు ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా కోరారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు బహిరంగ సభలకు అత్యధిక శాతం ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వస్తున్నారని, కందుకూరులో జరిగిన ఘటన బాధాకరమన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుందని నాయకులు కార్యకర్తలు కూడా ఆయా కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 2వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయన పర్యటిస్తూ ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని, అవినీతి అక్రమాలని, ఇదేవి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మీద ఆయన పర్యటించడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో కూడా పర్యటించడం కూడా జరిగింది. నిన్నటి రోజున మరి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో, కందుకూరు పట్టణంలో మరి ఆయన ప్రసంగిస్తుండ అదే కాన్వాయ్ కార్యక్రమం జరుగుతుండగా మరి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. చాలా విషాదకరమైనటువంటి విషయం. గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటన జరిగి ఉండలేదు. మరి విపరీతమైనటువంటి జనసంతంతో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమానికి, ఉపన్యాసానికి వినడానికి అధిక సంఖ్యలో మరి ప్రజానీకం, మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవడం, మరి ఆ రోజున ఆ గట్టు మీద నుండి చూస్తున్నటువంటి వ్యక్తులు కింద పడిపోవడం, ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలు జరగడం, ఆ తొక్కిసలాటలో మరి దురదృష్టంతో 8 మంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే సుమారు 8-10 మందికి స్వల్ప గాయాలు అవడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణం సమావేశాన్ని ముగించేసి, ప్రసంగాన్ని కూడా ఆపేసి వెంటనే తక్షణ చర్యలు తీసుకుని మరి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లోనే మరి వాళ్ళని క్షతగా గాయాలు తగినటువంటి వారందరినీ దగ్గర ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి అక్కడ వారు ప్రాణాలు కోల్పోవడం, మిగిలిన వారికి వైద్య సేవలు అందించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా దిగ్భ్రాంతి చెందారు, చాలా ఆయన ఇది గురయ్యారు. ఇటువంటి సంఘటన జరిగేటప్పటికి వెంటనే తక్షణం ఆయన మరి మృతి చెందినటువంటి వారికి కుటుంబానికి 10 లక్షల రూపాయలు పార్టీ నుండి ఆర్థిక సాయం అందిస్తూ, అలాగే వారి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, అలాగే విద్యా అవకాశాలు ఉంటే మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారికి విద్యని అభ్యసించడానికి అవకాశం కల్పిస్తానని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ నాయకులు కొంతమంది వాళ్ళ కుటుంబానికి కూడా ఆదుకోవడానికి తక్షణంగా కొంతమంది కూడా సాయం కూడా అందించడం జరిగింది. మరి ఇటువంటి సంఘటన జరగడం మనందరికీ కూడా చాలా ఆందోళనకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. మరి ఈ విషయాన్ని మనందరం కూడా ఆ కుటుంబానికి మరి భగవంతుడు ఇది కలిగించాలని, ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని చనిపోయిన వారికి నా యొక్క ప్రకారం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 11 నెల 30 తారీఖు నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఇబ్బందితోటి బాధపడుతున్న ప్రజల్ని మరి కలుసుకోవడం కోసం ఒక యాత్ర చేపట్టారు. ఇదేమి కర్మ రాష్ట్రం కానీ అది మన పశ్చిమగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దిందురులో మొదలైంది. ఈ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు తండోపతండోపలుగా జనం ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధను వెలగొట్టుకుండా ఆయన దగ్గరికి వస్తున్నారు. అటువంటి టైంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయన సభలకి వచ్చే జనాన్ని మరి చూసైనా ఈ పోలీస్ యంత్రాంగాన్ని, అక్కడ కావాల్సిన ఆయన సభలకు కావాల్సిన సెక్యూరిటీని, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయకుండా నిమ్మకి నిలుస్తున్నట్టు ప్రవర్తిస్తుంది. దానిలో భాగంగానే నిన్న కందుకూరులో మరి ప్రకాశం జిల్లాలో విపరీతమైన జనం రావడం, అక్కడ మరి చిన్నపాటి తుక్కిసలాట జరుగుతుంటే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ప్రజలు కానీ సుమారుగా 8 మంది చనిపోవడం కొంతమంది గాయపడడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది రాష్ట్ర ప్రజలని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా దానికి పూర్తి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున. దానిలో మన నారా చంద్రబాబు కూడా అప్పటికప్పుడు సభ ముగించడం ఆసుపత్రికి వాళ్ళని తీసుకెళ్ళడం వైద్యం చేయించడం మరి వారి కుటుంబాలకి ఆయన అండగా ఉంటామని చెప్పేసి ప్రకటన చేయడం అదే అందులో భాగంగానే ఈరోజు మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు ఎక్స్క్యూజివ్ ప్రకటించడం మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ అండగా ఉంటామని చెప్పి రాబోయే రోజుల్లో మరి ఇటువంటి సభలో ఇటువంటి ప్రజాదరణ గల నాయకులు మరి ప్రజలకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఇటువంటి మరి ఆ చంద్రబాబు గారి సభ అంటే విపరీతం జనం వస్తున్నారు. మరి నిన్న ఈ కార్యక్రమానికి చాలా దిగ్భ్రాంతికి చాలా బాధతో మరి పార్టీకి కానీ పార్టీ నాయకులకి కానీ అందరూ కూడా చాలా బాధపడే విషయం. వాళ్ళకి ఆ దేవుడు ఆత్మ శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యం ఇవ్వాలని రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాలు మన పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేరు పేరు నా నమస్కారాలు. మరి ఈ రోజున మనకి చాలా దురదృష్టకరంగా చెప్పుకోవాలి నిన్న జరిగిన సంఘటన. ఎందుకంటే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు కానివ్వండి దారుణం కానివ్వండి ఏదైనా సరే ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి 40 రోజులైన ఓ ప్రోగ్రాం తీసుకుని ఒక కార్యక్రమం తీసుకుని ముఖ్యంగా ఉమ్మడి జిల్లా కావచ్చు మొన్న వైజాగ్ జిల్లా కావచ్చు రాయలసీమ కావచ్చు చాలా మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ఒక మాట ఇస్తే ఆయన నిలబెట్టుకునే విధంగా ఉంటుంది అని నమ్మి ప్రజలందరూ కూడా ఆయనకి బెమ్మరద పట్టి మరి పెద్ద ఎత్తున ప్రజలు రావటం మనందరం చూసాం. మరి అదేవిధంగా కూడా నిన్న కందుకూరులో కూడా మరి నాయకుడిని చూడాలి ఆయన మాటలు వినాలని పాపం అమాయకమైన మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచో వచ్చుంటారు వాళ్ళందరూ కూడా ఈ అనుకోని సంఘటన జరిగి మరి తొక్కేసలాట్లో మరి వాళ్ళందరూ మరణించడం దాదాపుగా 8 మంది అలాగే కొంతమందికి దెబ్బలు కూడా తగినాయని చెప్తున్నారు కదా మన టీవీల్లో. చాలా బాధాకరం చాలాను. వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఆయన కూడా మరి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి దగ్గరుండి అన్నీ చూసి అదేవిధంగా వాళ్ళ ప్రతి మనిషికి కూడా మరి వాళ్ళని ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా కూడా వాళ్ళని మరి చేసి ఈ రోజున మరి మనం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గంలో మనందరం కూడా మన ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కుటుంబాలకి మన అండగా ఉంటామని మనందరం కూడా మరి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోకుండా ఎంతో మరి జనం వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది చాలామంది మనం చూస్తున్నాం ఆయన మీటింగులన్నీ. కానీ నిన్న మరి కందుకూరులో మరి దురదృష్టమనే చెప్పుకోవాలి. ఆ టైం అలాంటిది మరి ప్రజలు తొక్కేసలాట జరగటం ఒకేసారి ఒకరి మీద ఒకరు పడిపోవటం వాళ్ళు మరి పాపం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎంతో ఆశపడి నాయకుడు మాట్లాడినాడు నాయకుడు గారిని నా చంద్రబాబు నాయుడు గారిని చూడాలని వచ్చిన వాళ్ళందరూ కూడా మరి సడన్గా అలా అవటం అనేది మనందరికీ ఎంతో టీవీని చూడగానే చాలా బాధ అనిపించింది. మనందరం కూడా మరి వాళ్ళ కుటుంబాలకి మన సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడాను మనందరం కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా మనందరం కూడా తలకో చేయ వేయాలని కోరుకుంటూ ఈ సంతాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.